యాసంగి పంటలకు నీరందక పొలాలు ఇప్పుడు పశుగ్రాసంగా మారాయి. పొట్ట దశలో నీళ్లందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో రైతులు రొడ్డెక్కుతున్నారు. అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అని అరుస్తున్నాడు. కొన్ని చోట్ల తమ పంటలకు ఏకంగా నిప్పే పెట్టేసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల దౌన్యంపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. కాళేశ్వరం వట్టిపోయింది, మిడుమానేరు ఎండిపోయింది, ఎస్ఆర్ఎస్పి డెడ్ స్టోరేజీకి చేరుకుంది. మొత్తంగా కాల్వల్లో కనిపించని నీరు ఇప్పుడు రైతుల పాలిట కన్నీరుగా మారుతోంది. ఏంటి వేదన కథ? ఒకసారి చూద్దాం రండి. కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్కు చెందిన చంద్రయ్య ఓ కౌలు రైతు. 10,000 ఎకరా చొప్పున 2 ఎకరాలు కౌలుకు తీసుకుని ఎకరాకు 40,000 చొప్పున పెట్టుబడి పెట్టాడు. కూలీలు, ఎరువులు అన్నీ కలిపి 100,000 రూపాయలైంది. చంద్రయ్యకు భార్య, 2 కొడుకులు. రెక్కాడితే కానీ డొక్కాడదు. అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టిన పంట ఇప్పుడు నీళ్లందక ఎండిపోయింది. ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న D94 కాలువ ద్వారా నీరు అద్దల్సి ఉన్నా నీళ్లు రావటం లేదు. ఉన్న బావి భూగర్భజలాలు పడిపోయి పూర్తిగా బండతేలి నీళ్లు కనిపించని దయనీయ స్థితి. ఈ కౌలు రైతు పొలం పశుగ్రాసానికి మాత్రమే ఉపయోగపడుతున్న పరిస్థితి. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. అసలు ఏం జరిగింది? ఇక్కడ భూగర్భ జలాలు పడిపోయిన పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఇక్కడ వాటర్ ఎందుకు లేవు అంటే, పూర్తిగా కాల్వల్లో నీరు లేకనా, లేక బోరు బావులు ఎండిపోయా, అసలు బావులున్నాయా లేవా, ఎట్లా ఉంది పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏమైంది అసలు? యాక్చువల్ సార్, మొన్న కాలనీలు వచ్చినాయి, ఇప్పుడు అత్తలేదు. మేము ధర్నాలు ఇదే చేసినాం, మా అత్తయ్య అందరం ఇంకా రాలేదు. నేను మొన్నకు వారంలో వచ్చినాయి, మళ్ళీ వారం రోజులు రాలేదు. చూసేది మా కన్న నీళ్ళకి వచ్చి మేము ఎదుర్కొన్నాం. ఇంకా బర్రె గుర్రం మెత్తనాయి. మా పరిస్థితి 2 ఎకరాలు చెరిపినాయి సార్. ఎప్పుడైనా మాకు మొన్న రాక వచ్చినా సార్, ఇప్పుడు రాలేదు సార్. సరే, బాబు మార్నింగ్ కూడా మీరు అంతా కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేశారు కదా, అసలు ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ ఈ ఊర్లో? ఇప్పటికి ఇది D89 కెనాల్ కింద ఏదైతే పారకం ఉంటుంది, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా D89 కెనాల్ ద్వారా వచ్చే నీటి ద్వారానే అనేక వందలాది ఎకరాలు పారకానికి ఆ నీటి ద్వారా పంటలు పండుతాయి. ఈసారి D89 కెనాల్ ద్వారా ఏదైతే ముగ్ధంపూర్ గ్రామానికి ఈ దఫా ఈ ఇయర్లా ఒక్కసారి కూడా తడి అందలే రైతులకు. కానీ ఏదైతే ఎస్ఆర్ఎస్ కెనాల్ వాటర్ రాకపోవడం వల్ల, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడం వల్ల, బోర్లు బావులు నీటి మొత్తం ఎండిపోవడం వల్ల వందలాది ఎకరాలు ఇవాళ రైతులు నాటేసిన పొలాలన్నీ కూడా ఎండిపోయి ఇట్లా బర్లకు గొర్రెలకు ఇచ్చుకుంటూ అడ్జస్ట్ంటూ. ఎల్ఎండిలో వాటర్ లెవెల్స్ పడిపోయాయి. మార్చిలోనే తాకునీటి గోసతో జనం అల్లాడుతున్నారు. ఇక సాగునీటి పరిస్థితి దయనీయం. ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ లో చుక్క నీరు కూడా కనిపించడం లేదు. తాగునీటి కష్టాలను దృష్టిలో పెట్టుకున్న సర్కార్ సాగునీటిని మితంగా వాడుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న చోటకు వారి ఆదేశాలతో నీరు వదులుతుంటే కొన్ని ప్రాంతాలకు తడి అందుతుంటే మరికొన్ని ప్రాంతాలకు నీరందని ధైన్యం ఇక్కడ రైతులది. ఈ క్రమంలో కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి ముగ్ధంపూర్ రైతాంగం నిత్యం రోడ్డెక్కి నిరసన తెలుపుతుంటే, మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూరిలో రైతులు పంటలకు నిప్పు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ముగ్ధంపూర్లో ఉన్నాం, ఇక్కడ రైతులు మనతో పాటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు వాళ్లకు నీళ్లు రావడం లేదు, గతంతో పోలిస్తే ఇప్పుడు నీళ్లు అందకపోవడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు పొలాలు ఉండే, అసలు పొలం ఉండే మీకు నీళ్లు వస్తున్నాయా లేదా? ఈ చెరువులో నీళ్ళు ఉండే, పారుకం ఉండే, దాని కింద బావి ఉండే. ఆ బావి ఎండిపోయింది, చెరువు ఎండిపోయింది. పరిస్థితి అక్కడ బావిలో పుడక తీసినా, ఇక్కడికి అక్కడికి 2 కిలోమీటర్ దూరం పైప్ లైన్ వేసినాం, 50,000 పెట్టి. అక్కడ 7 ఎకరాలు ఎండిపోతుంది. అయ్యో, ఇప్పుడు వేరే బావిలో అడిగి అక్కడ పెట్టిన పైప్ లైన్ తీసిన పారతలేదు. ఇక్కడ 2 ఎకరాలు ఇది ఎండిపోయింది. ప్రతి సంవత్సరం ఇట్లాగే ఉంటుంది? ఈ సంవత్సరం 10 సంవత్సరం సత్య సమలు అయిపోయింది. పుష్కలం నీళ్లు ఎక్కడ, ఎందుకు కారణం ఏంటంటారు? కాలం రాక కాలం పోయింది, కాలం లేవు. ఇప్పుడు వాడు సత్యసాన నీళ్లు మరి మన ఏరియాకే లేదు. ఇప్పుడు అటువో సుందరమండలి పో బొచ్చ నీళ్ళున్నాయి. నిన్న అక్కడికి పోయినా కొల్లూరు, ఆడికి పోయేవారు రోడ్లకు అన్ని నీళ్ళే. మరి ఇక్కడ మనకెందుకు లేవు, కారణం ఏంది అసలు తెలుస్తుంది? ఇదే ముఖ్యంగా రైతులు అడుగుతున్న ప్రశ్నలు మనం వింటున్నాము. ముఖ్యంగా ఈ సాగునీటి పంపిణీలో కూడా పూర్తిగా రాజకీయాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది.
ఒకవైపు పంటలు ఎండిపోయి రైతులు అర్థనాదాలు పెడుతుంటే రాజకీయ నాయకులు చుట్టపు చూపులకు ఒకవైపు, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం మరోవైపు కనిపిస్తోంది. అయితే తక్షణం ఎక్కడైతే పొట్టదశలో ఉన్న పంటలకు నీరు అవసరమో అక్కడ సర్కారు దృష్టి సారించి నీరు అందించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అలాగే ఇప్పటికే నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారమైనా అందించాలి అన్నది అన్నదాతల ఆవేదన.